హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 3:30 అవుతుంది. బండ్లు పార్క్ చేసాం, ఇప్పుడు చెన్నై వెళ్తున్నాం మేము అందరం. సో ఫ్రెండ్స్, సరే అందరూ హాయ్ చెప్పండి. హాయ్ చెన్నై, నాగపట్నం. అదే కుర్రాళ్ళందరూ ఇప్పుడు రెడీగా వచ్చారు, వెళ్తున్నాం రైల్వే స్టేషన్ దగ్గర. కోరమండల్ కదా మంది. ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్ నుంచి ఎక్కేస్తున్నారు సీట్ల కోసం అని కొట్టేసుకుంటున్నారు. ఇక్కడ మన వైజాగ్లోనే, వైజాగ్ రైల్వే స్టేషన్లోనే. ట్రైన్ వచ్చింది వైజాగ్ టు చెన్నై. ఎవరో వచ్చిన ట్రైన్, వెళ్తున్నాం మేము అందరూ. ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ 26th ట్రైన్ టికెట్ తీసుకొని 28th మాతో పాటు కలిసి జర్నీ చేస్తున్నారు అతను. చాలా ఫనీ మూమెంట్ అయింది ఇక్కడైతే. 9:15 మా తను సార్, వీళ్ళ మమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టింది ఉప్మా. నేను కూడా తినుకున్నాను ఉప్మా. ఫ్రెండ్స్, మనం విజయవాడ వచ్చాం. ఇప్పుడు విజయవాడ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇంక ఇక్కడ ఆగింది. దీని తర్వాత ఇంక నెక్స్ట్ స్టాప్ ఏంటో డైరెక్ట్గా ఇంకా చెన్నై. మన ₹20 చాలా స్పరం మా బొడ్డ. ఇంట్లో పాలు పేట పెట్టుకున్నాను, చెప్తలేదు. ఒంగోలు దాటిన తర్వాత అదే సింగరాయకొండ. ఫ్రెండ్స్, ఇప్పుడే తమిళనాడు బార్డర్ క్రాస్ అయ్యాం. తిరిగి చెన్నైకి చేరిపోతున్నాం. సో చెన్నై రీచ్ అయిపోయాము ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కరెక్ట్గా. ఫస్ట్ టైం చెన్నై వచ్చాము, బయటకు వచ్చాము రైల్వే స్టేషన్ బయట. రైల్వే స్టేషన్ బయట 10 times వచ్చామన్నా నేను ఫస్ట్ టైం మన రావడం చెన్నైకి. ఇదిగో కరెక్ట్గా చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర బయట. చాలా బాగుంది. ఫస్ట్ టైం విజిట్ చేసాను కదా చెన్నై, చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ కిందకి వెళ్ళడానికి యాక్సిలేటర్ కూడా ఉంది. కిందకి వెళ్తాం, యాక్సిలేటర్ ఎక్కేసి వెళ్తున్నాం కిందకి. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేను నీట్గా ఉంది. ఇక్కడ యాక్సిలేటర్ కూడా ఉంది ఇక్కడ, అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి. వావ్, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మనం వైజాగ్ రైల్వే స్టేషన్ కంటే చాలా బాగుంది ఇదైతే. అండర్గ్రౌండ్ ట్రైన్స్ కూడా ఉంది ఇక్కడ, కింద చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంది, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, నీట్గా ఉంది. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది ఇక్కడ. కదా చెన్నై గురించి చెప్పి, ఇక్కడ టీ, ఇక్కడ టీ తాగుదాం అయితే. అంజా టీ అంటే 4 టీ, 5 టీ. ఓకే, ఇక్కడ చెన్నై ఇగ్మో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. చెన్నైలో హైదరాబాద్ బిర్యానీ, JFC గ్రాండ్ రెసిడెన్సీ, అరేబియన్ ఫ్రైడ్ చికెన్. చాలా పెద్దది ఇది. చెన్నైలో అయితే ఇంకా వచ్చా ఫ్రెండ్స్, చెన్నై ఇగ్మోర్కి వచ్చాము రైల్వే స్టేషన్ ద్వారాను. ఇప్పుడైతే ఇక ఇక్కడ ట్రైన్ వస్తే చెన్నైకి, నాగపట్నంకి రీచ్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నాగపట్నం రీచ్ అయిపోయాం. కరెక్ట్గా 3:45 అరైవ్ అయ్యాం నాగపట్నంలో. దిగాం ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎందుకు మా ఓడే తరగంట ముందు లేపుతున్నాను. లేదు నాకు అసలు
నాగపట్నం ఎండింగ్ ఇది. రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ చర్చ్ దగ్గర దిగాం. ఇక్కడ లాడ్జ్ కోసం వచ్చాం. ఇప్పుడు లాడ్జ్కి వెళ్తున్నాం, ఏసీ లాడ్జ్కి. ఫ్రెండ్స్ ఇక్కడ కేపిఎస్ లాడ్జ్ ఉంది, ఇది తీసుకున్నాం లాస్ట్కి. చాలా బాగుందంట. 24 అవర్స్కి 1500 అన్నారు. ఇక్కడ తీసుకున్నాం ఫైనల్లీ లాడ్జ్. అడ్రస్ ఇంగన్. వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మనం చెన్నైలో ఉన్నాం. ఇదే ఇక్కడ బీచ్ ఉంది, బీచ్కి వెళ్తున్నాం. బీచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ బీచ్, నాగపట్నం బీచ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకున్నాం కదా, చూసా కానీ పళ్ళు కొట్టించుకొని ఉన్నారు హీరోయిన్స్. ఎక్కడైతే నాకు చూడగానే చాలా నవ్వు వచ్చింది, చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడైతే ఇక్కడ 20 రూపీస్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 20 రూపీస్, 10 రూపీస్ షాప్స్ ఉన్నాయి. ఏ ఐటెం అయినా 20 రూపీస్ అంట లోపలికి వెళ్ళగానే చూశాను. అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ. చిన్నపిల్లలకి, చిన్నపిల్లల నుండి పెద్దపిల్లల పెద్దవాళ్ళ వరకు అన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ ఆడుకున్న సామాన్లు, కావాల్సిన అన్ని సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆ టెంపుల్ దగ్గర, అదే చర్చ్ దగ్గర ఉంటాయని. ఒక ఐటమ్ ఒక్కొక్క రేటు బట్టి ఉంటుంది. 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ 60 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి, అలా కూడా ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది అసలు. మళ్ళీ బీచ్కి వస్తాం. బీచ్ వెదర్ అయితే బాగానే ఉంది. ఫోటో ఫోటో ఎంత? ఏ ఫోటో 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 చూపిస్తున్నాయి. అర్లీ మార్నింగ్ కదా అది. చాలా బాగుంది, విజిట్ చేయండి ఒకసారి నాగపట్నం వస్తే. సో ఫైనల్లీ మనం చర్చ్ కోసం, వేలంకినే చర్చ్ కోసం ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. చర్చిలోకి వెళ్తున్నాం. ఇదిగో ఇంత పెద్ద చర్చ్ ఇది. వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. మేరీమాత అయితే రియాలిటీగా మేరీమాత దిగి వచ్చినట్టు ఉంది. అక్కడ అయితే చాలా బాగుంది, మీరు విజిట్ చేయండి. ఇది ఇక్కడ నుండి తయారు చేసిన ఉప్పు అంట. క్యాండిల్స్ వెలిగిస్తున్నారు ఇక్కడ. అక్కడ నేను క్యాండిల్ది అయిపోయింది కదా. ఇక్కడ చర్చిలోనే ఇంకా చాలా చర్చెస్ ఉన్నాయంట. ఇంకా 15 చర్చెస్ ఉన్నాయంట. ఇక నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఇంకో చర్చ్కి వెళ్తున్నాం. ఇది ఇంకో చర్చ్. ఇప్పుడు ఈ చర్చ్కి వెళ్తున్నాం, లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీన్ని బెసిలికా ఆఫ్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ అని కూడా అంటారు, పిలుస్తారు ఇక్కడ. ఈ చర్చ్లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ అంతా ఒక పేరుతో పిలుస్తారు. ఇది అంతా దీంతో తయారు చేయబడింది ఏంటంటే క్యాథలిక్ స్టైల్ అండ్ పోర్చుక్ ఆర్కిటెక్చర్తో చేయబడిందంట ఈ చర్చ్ మొత్తం డిజైన్ అంతా. ఇంకా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఇక్కడైతే మంచి పీస్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది, నేనైతే విజిట్ చేశాను కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. టెంపుల్ చర్చెస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ అంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ మన క్రిస్టియన్సే కాదు, హిందూస్ కూడా వస్తున్నారు చాలామంది. హిందూస్, ముస్లిమ్స్ అందరూ వస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చర్చ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి బయటకు వచ్చాం, చర్చ్ ఉందంట. నెక్స్ట్ చర్చ్కి వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్తున్నాం నెక్స్ట్. చాలా ఇక్కడైతే
చాలా ఎండ ఉంది. ఓ ఇక్కడ చాలా ఎండ ఉంది, కాలు కాలిపోతున్నాయి, చెప్పలు అక్కడ ఉల్లిసాం. లోపలికి వెళ్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ పెట్స్ కూడా పెంచుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పావురాలు, పిచ్చుకలు అన్నీ ఉన్నాయి, ప్యారెట్స్ కూడా ఉన్నాయి. అన్నీ మొత్తం అన్నీ పెంచుతున్నారు ఇక్కడ. ఇక్కడ చర్చ్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. చాలా పెద్దది ప్లేస్ అది. అక్కడ చాలా చర్చెస్ కూడా ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి. ఇదేదో పుంజి, బ్రౌన్ కలర్ పుంజి మీద ఇది. ఇలా ఎవరికైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి అమ్మా. వా, దేవుడు కరుణించినట్టు ఉన్నాడు, ఎండ కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో చర్చ్ అన్నంట, చూడడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ దాన్నే మార్నింగ్ స్టార్ చర్చ్ అని కూడా పిలుస్తారు. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ కలర్గా ఉంది చర్చ్, చూడడానికి అంత బాగుందో. చూసారు, దాన్నే మార్నింగ్ స్టార్ చర్చ్ అని అంటారు. మా ఈ నాగపట్నం జర్నీలోని ఇన్ని చర్చెస్ ఉంటాయని నాకు అయితే ఇప్పటిదా తెలియదు. నాకైతే విజయవాడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కొండ ఎక్కిచ్చారు, చర్చ్ ఒకటి అనిపించింది. కానీ ఇక్కడ చాలా చర్చలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, అక్కడ జీసస్ ఉన్నారు. జీసస్ మళ్ళీ అక్కడ ఒక చర్చ్ ఉంది, అందులో కూడా తమిళ్లో ఏదో ఉంది. కానీ ఇంగ్లీష్లో వచ్చు కదా కాబట్టి స్ప్రింగ్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది. అక్కడ లోపల ప్రేయర్ చేయాలేమో చూద్దాం ఒకసారి, నాకు కూడా తెలుసు. సో ఫ్రెండ్స్, మనం మార్నింగ్ స్టార్ చర్చ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం, లోపలికి వెళ్ళబోతున్నాం. ఎలా ఉందో చూద్దాం పదండి. దీన్ని సైలెంట్ చర్చ్ అని కూడా పిలుస్తారు. చూడసారి ఫ్రెండ్స్గా, చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంత సైలెంట్గా ఉందో, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అక్కడ నుండి మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ వేరే చర్చిలకి తిరగాలి కదా. మనోజ్, నీ ఫీలింగ్ ఏంట్రా? చెప్పులు లేకుండా అడ్డలా ఒకసారి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అనిపిస్తుంది. దేవుడు కూడా ఎలక్ట్రిక్ వస్తుంది తీసుకునే రమ్మంటే మేము ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి చెప్పులు చూపిస్తాను. పైనుంచి సూర్యుడు, కింద నుంచి రెండు క్యాప్ కూడా మంచి రిజల్ట్ అయితే ఈ చర్చ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం బదల్. ఫ్రెండ్స్ ఇంకో చర్చ్కి ఎంటర్ అవ్వబోతున్నాం, లోపలికి వెళ్తున్నాం. జీసస్ అయితే సేమ్ జీసస్లా నించున్నట్టే అనిపించింది నాకైతే ఇక్కడ. అది చూడగానే ప్రతిదానికి అక్కడ క్యాప్షన్స్ ఇచ్చారు, అక్కడ కింద రాశారు మ్యాటర్ అసలు ఏంటి అనేది. ప్రతిదీని ఇక్కడ లోపల మళ్ళీ బయట కూడా ఉన్నాయి అన్నీ. పదండి ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి, నీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. రావడానికి మెయిన్ రీజన్ ఉందండి, అసలు ఈ చర్చ్ అనేది చాలా పవర్ఫుల్ అంట. మేరీమాత నిజంగా అక్కడ వెలిసిందన్నారు, దర్శనం ఇచ్చారంట మేరీమాత అమ్మవారు మనకి. ఇక్కడ ఫస్ట్ సార్ అయితే ఇలాగా గొర్రెల కాపరా కాసే వాళ్ళకి ఇచ్చారంట. బాగా రీసెర్చ్ చేస్తే తెలిసింది 1500 సంవత్సరం క్రితం లో ఫస్ట్సారి మేరీమాత దర్శనం ఇచ్చారంట ఇక్కడే. అలాగా సెకండ్ సార్ కూడా ఇచ్చారంట దర్శనం, 3 సార్లు ఇచ్చారంట మొత్తం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడే వెళ్ళారంట. అన్నయ్య అని కూడా అంటారు, అన్నయ్య చర్చ్ అని అంటారు దీన్ని. వేలంగినేటి మాత టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ. సో మీరు కూడా కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి, చూడండి ఒకసారి మీకు వీలంత వరకు. చాలా బాగుంది ఇక్కడైతే, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. Bye.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఒకవేళ తప్పిపోయారనుకోండి అక్కడ నుంచి చూసుకొని ఎట్ సైడ్ వెళ్ళాలో అన్ని డైరెక్షన్స్ అన్నీ ఇస్తుంది చూడండి. ఇదంతా నడదా చివరికి నువ్వు ఎటన్నావునా? సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుకేసి ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది, ఇక్కడ నుంచి ఆ ముందు వరకు. ఇది ఇక్కడ మా అన్నయ్య ముక్కున్నాడు. సో ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా ఇసుకతో ఒక రూట్ ఉంది ఇలాగా. ఇది ఇక్కడ నుండి అక్క చివరి కనిపిస్తుందా, అక్కడ చివరిన ఒక చర్చ్ ఉంది కదా అక్కడ వరకు వెళ్ళాలి. కాళ్ళతోని మోకాలతో నడుచుకుంటూ వెళ్ళాలంట. వెళ్తే ఏ ముక్కు కోరుకున్నా, ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అన్నారు మరి. సో ఫ్రెండ్స్ మేము ఈవినింగ్ వెళ్తాం, అది పార్ట్ టూలో పెడతాను. పిల్లలు అంత ఎక్కువైపోద్దని చెప్పేసి పార్ట్ టూలో పెడతాను, అది పార్ట్ టూలో చూడండి, చాలా బాగుంటుంది అది. ఇక్కడ చర్చ్ ఉంది, దాని ఎదురుగా ఇంకో చర్చ్ ఉంది, ఎదురు ఎదురుగానే ఉంటాయంట చర్చెస్. ఇక్కడ ఇసుక వేసారు, ఇక్కడ ఇసుకలో నుంచి నడుచుకుంటే వెళ్ళాలి అంత పైకి. ఇప్పుడు ఇంకో చర్చ్కి వెళ్ళిపోతున్నాం, ఇసుకతో ఏదో నడిచింది కదా లోపలికి వెళ్ళిపోతున్నాం, చూస్తున్నాం చాలా బాగుంది ఇక్కడైతే. నాకు నేను ప్రతి దాంట్లోని ఒకటి అబ్జర్వ్ చేశాను, చర్చ్కి ఎదురుగా చర్చ్ ఉన్నది. అలాగా అలా ఎందుకు కడతారో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మేరీమాత ఎంత బాగున్నారో, సేమ్ రియల్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది ఇక్కడ, ప్రతిదీ న్యాచురాలిటీగా ఉంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం, బయటికి వస్తాం. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఎండ ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు, ఇక్కడ నుండి వాళ్ళ బస్సు వరకు నడాలి. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతున్నాం, నేను అనియా సాయి కూడా వెళ్ళిపోతున్నాం. అటు పారిపోతున్నాడు, ఆడు కూడా వస్తాడు, అన్నీ రప్పిస్తున్నాడు. అలా నడుచుకుంటే వెళ్తే మంచి జరుగుతుందంట, మన ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని అన్నీ చెప్పాడు. ఇది మూఢనమ్మకం అని అనుకోకండి, ఇది కేవలం భక్తి మాత్రమే, నమ్మకం, ఇది ఒక నమ్మకం. మరి అన్న చెప్పాడు, అన్న నేను నమ్మి నేను కూడా వెళ్తున్నాను, ఇద్దరు వెళ్తున్నాం, సాయి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ దాన్నే హోలీ పార్క్ అంటారు, హోలీ వాటర్ అని కూడా అంటారు. అంటే మేరీమాత పాజిటివ్ అనేది చేస్తుందంట, అది ఆ వాటర్ తాగడం వల్ల మనకి ఏమైనా జ్వరాలు ఉన్నా కానీ ఏమైనా నమ్మకం అది తాగడం వల్ల మంచి జరుగుతుందంట. సో ఫ్రెండ్స్ ఇలా బయటకు వస్తాం, అక్కడ నేను రాగానే ఇక్కడ చాలా పెద్దది ఉంది, పీసెస్ చాలా బాగుంది ఇక్కడ. ఇది ముందు 2004లోని సునామీ వచ్చిందంట, ఇది కూడా విరిగిపోయిందంట. ఫ్రెండ్స్ ఇది మళ్ళీ కట్టారు ఈ స్టాచ్యూ అనేది. ఇక్కడ
ఇదే ఫ్రెండ్స్ చాలా పెద్ద చర్చ్, లార్జ్ వైట్ అండ్ క్యాథలిక్ చర్చ్ అంటారు దీన్ని. చాలా పెద్ద చర్చ్. పిలిపిస్తాం, లోపలికి వెళ్తున్నాం. చాలా పెద్ద చర్చ్, చాలా బాగుంది. ఇది 40,000 పీపుల్ మంది పడతారంట ఈ చర్చ్లోని, వచ్చి ప్రేయర్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా ఉన్నది. నేనైతే లోపలికి ఎంటర్ అయినా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. ఇక్కడైతే ఆగస్ట్ 29th నుండి మేరీమాత పండుగ అనేది స్టార్ట్ అవుతుందంట. ఈ 9 డేస్ పాటు చాలా లక్షల మంది జనాలు వస్తారంట. ఇక్కడ చాలామంది జనం వస్తారంట అమ్మవారిని దర్శించడానికి. ఇక్కడ ఈ క్యాథలిక్ చర్చ్లోనే చాలామంది ప్రేయర్ చేస్తారంట. ప్రేయర్ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అని అంటారు. అందుకే చాలామంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి, విజిట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మోకాలతో నడిచింది వీడియో అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా కష్టపడ్డాము. జరిగింది ట్విస్ట్ కూడా ఉంది, అది కూడా నేను పార్ట్ 2లోనే చెప్తాను. ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను. మన వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాను.